తెలుగుదేశం అనుబంధ పత్రిక పచ్చపత్రిక రోతరాతలు పచ్చరాతలు నా పైన పేరు పెట్టకుండా రాయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాగే రాసింటే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. ఈ లోఫర్ పత్రిక కన్ను పడిందంటే ఏ భూమి అయినా వశం కావాల్సిందే, 100 ఎకరాల కబ్జా, ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక. దీంట్లో భూదోపిడీలో ఆయన తీరే వేరు. ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసేన్ భూములు లక్ష్యంగా చేసుకొని భూదోపిడీ సాగిస్తున్న, రోడ్డు విస్తరణల కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు సెవిన్య అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు. ఇలా ఇప్పటికే సుమారు 300 ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎక్కడైనా కానీ ఒక సెంటు కానీ అర సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అన్నా చూపించండి అని చెప్పిన. ఈ ఆరోపణలు చేసేవాడు ఒకడికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ ఏ ఒక్కరితోనైనా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన. ఇది 3-4 సంవత్సరాలుగా చేస్తున్న కథనం. ఈ లోఫర్ నా పేపర్లో రాసిన కథనం. నా క్యారెక్టర్ని అసాసిన్ చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు నుంచి చెప్తున్నా. నాకే రాజకీయాల మీద మోజుబడో దూలబడో రాలేదు. ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకెదుగుతున్నాననే ఉద్దేశంతో వీళ్ళు ఈ పత్రిక నాకు 2 నెలలకుందటే తెలుసు. వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడు కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా, ఒక 7 రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు. వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు, గవర్నమెంట్ కన్నా రాకపోతే, తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు చిట్టీల వ్యాపారంలో కావచ్చు మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటకు తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పాత్రికా యాజమాన్యం అంతా కూడా మాట్లాడుకొని ఈ విధమైన కథనాలు రాస్తాను. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే 300 ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు, కబ్జా చేసుకున్నారు, 10ల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు. ఒక్కటైనా కానీ మీరు చూపియండి అని నేను ఎన్నోసార్లు అడిగాను. ఎందుకు చూపిలేకపోయినారు? కడుపుకు అన్నం తింటున్నారు కదా, లేదంటే మా సులభ కాంప్లెక్స్ ఎన్కర్ గేట్ దగ్గర పోయి తింటున్నారేమన్నా? రాసే రాత కన్నా ఉండాలి కదా. లోఫర్ నాయలు రాసిన దాంట్లో ఇంకోటి ఆయన బడిలోనే చదవాలి అంట. ఈ గాడిదలకు అర్థం కానిందంటే 2019లో వైకాప అధికారంలోకి వచ్చాక ధర్మవరం పట్టణంలోని 4 ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. చెప్పు తెగేదా గుర్తల్లా, ఏ గాడిదన కొడుకు చెప్పాడు నీకు? నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను.